హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లెయిన్ తెలుగు. ఓటీటీలో 18+ కంటెంట్ ఉండడం సహజమే. అది కూడా స్టోరీకి తగ్గట్టు అక్కడక్కడ కనిపించి అలా పోతూ ఉంటుంది. పాండమిక్ టైంలో అమెజాన్ ప్రైమ్లో మిర్జాపూర్ వెబ్ సిరీస్ రిలీజ్ అయింది. అయితే అందులో 18+ కంటెంట్ ఉన్నా ట్విస్ట్లు స్టోరీ ఉంటుంది కాబట్టి యూత్కి బాగా నచ్చింది, మంచి సక్సెస్ అయింది. ఇదే ప్రాసెస్లో టాలీవుడ్కి సంబంధించిన ఇద్దరు బెస్ట్ యాక్టర్స్ని పెట్టుకొని రానా నాయుడు అనే వెబ్ సిరీస్ని నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేశారు. అయితే మీలో ఇంకా ఎవరన్నా ఈ వెబ్ సిరీస్ చూడకపోతే మీరు మీ టైంని చాలా సేవ్ చేసుకున్నారనే చెప్పాలి. ఎందుకంటే ఈ సిరీస్లో స్టోరీ ఎక్కడా కనబడదు. 9 ఎపిసోడ్లు కూడా స్టోరీ లేకుండా ఉంటుందా అని మీరు అడగచ్చు. ఉంటుంది, కానీ అది స్టోరీగా మీ బుర్ర అనేది యాక్సెప్ట్ చేయదన్నమాట. ఈ సిరీస్ని ఇంకా ఎవరన్నా చూడకపోతే వాళ్ళ కోసం చిన్నగా స్టోరీ చెప్తా. స్టోరీ మొదలవగానే నాగానాయుడు అంటే వెంకటేష్ 15 సంవత్సరాలు చేయని తప్పుకు జైల్లో ఉండి వస్తాడు. వచ్చి రాగానే తన చిన్న కొడుకు జఫాని చిన్నతనంలో ఫిజికల్గా హెరాస్ చేసిన మహారాజ్ అనే వాడిని పట్టుకొని గన్ పెట్టి బెదిరించి 3 కోట్లు వసూలు చేస్తాడు. కట్ చేస్తే ఒక వేష్యతో పడుకుంటాడు. ఇక్కడే నాకు ఎక్కడో కొడుతుంది సీనా అనిపించింది. అయినా పర్లేదని చూసా. నాగానాయుడు తన 3 కొడుకులు ముంబైలో సెటిల్ అయ్యారని తెలిసి ముంబై బయలుదేరతాడు. పెద్ద కొడుకు తేజ్ అలాగే చిన్న కొడుకు జఫా నాగానాయుడిని నాన్నగా అయితే ఒప్పుకుంటారు. అంటే వీళ్ళకి పెద్దగా గొడవలే ఉండవు అన్నమాట. అయితే 2వ కొడుకు రాణా మాత్రం నాగానాయుడిని ఫాదర్గా ఒప్పుకోడు. వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బొగ్గుమనేంత కోపం ఉంటుంది. అది నాగనాయుడికి పెద్దగా ఉండదు, కానీ రాణాకి మాత్రం చాలా ఎక్కువ కోపం ఉంటుంది. ఇక్కడ రాణానాయుడు ముంబైలో ఉండే సెలబ్రిటీస్కి పొలిటీషియన్స్కి ఎలాంటి బ్యాడ్ ఫేమ్ రాకుండా చూసుకుంటూ ఉంటాడు. వాళ్ళు ఎటువంటి తప్పులు చేసినా వాటిని కవర్ చేస్తూ సరిదిస్తూ ఉంటాడనమాట. 24 గంటలు ఓబీ అనే పొలిటీషియన్ని అలాగే ప్రిన్స్ రెడ్డి అనే సూపర్ స్టార్ని కాపాడే పనిలో ఉంటాడు. ఈ పని తప్ప వేరే పని ఏమీ ఉండదు. ఓబీ అండ్ ప్రిన్స్ రెడ్డి అనే ఈ 2 క్యారెక్టర్స్ కూడా మెదడు మోకాల్లో ఉండే క్యారెక్టర్స్ అనమాట. రాణానాయుడికి ఒక వైఫ్ అలాగే 2 పిల్లలు ఉంటారు. అయితే ఇది ఒక డమ్మీ ఫ్యామిలీ, స్టోరీని పొడిగించడంలో ఉపయోగపడుతుంది తప్ప దీనివల్ల స్టోరీలో ఎటువంటి సస్పెన్స్ కానీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కానీ లేక ఫ్యామిలీ డ్రామా కానీ ఏమీ ఉండదు. అయితే ఇక్కడ నాగానాయుడుని తేజ్ అండ్ జఫా అలాగే రాణానాయుడు యొక్క ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేస్తుంది, కానీ రాణానాయుడు మాత్రం తనకి నాన్నగా పిల్లలకి తాతగా నాగానాయుడుని ఒప్పుకోడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నాగానాయుడు 15 సంవత్సరాల క్రితం జైలుకి వెళ్ళడానికి గల కారణం కొడుకైన రాణానాయుడు. నాగా ప్రిన్స్ రెడ్డి వీళ్ళందరూ కూడా హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక పార్టీలో నాగా ప్రిన్స్ రెడ్డికి ఒక రివాల్వర్ని గిఫ్ట్గా ఇస్తాడు. అయితే అదే పార్టీలో బాగా తాగేసిన ప్రిన్స్ రెడ్డి ఆ రివాల్వర్తో గాల్లో అటు ఇటు షూట్ చేస్తూ అక్కడ పెద్ద డాన్ అయిన సూర్య కీప్ని కాల్చేస్తాడు. అయితే రివాల్వర్ నాగానాయుడిది అవడంతో పోలీసులు వచ్చి నాగానాయుడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారు. దీంతో చేయని తప్పుకు 15 సంవత్సరాలు జైల్లో శిక్ష అనుభవించి బయటకు వస్తాడనమాట. నాన్న మీద కోపం ఉన్న రాణానే ప్రిన్స్ రెడ్డిని తప్పించి నాగా ఇరుక్కునేలా చేస్తాడు. కట్ చేస్తే ఆ విషయం సిబిఐ ఆఫీసర్ల ద్వారా తెలుసుకున్న నాగా రాణాను బెదిరించి సారీ చెప్పు వదిలేస్తా అని అంటాడు. యాక్షన్ సీక్వెన్స్ లో లవ్ సాంగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లాగా నాగాకి అసలు నిజం తెలిసిపోయింది, రాణా మీద పగ తీర్చుకుంటాడు, స్టోరీ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది అనుకునే టైంకి చేసే యాక్షన్ కు చెప్పే డైలాగ్ కు అసలు సంబంధమే ఉండదు. కట్ చేస్తే నాగాని చంపమని రాణా అండర్ గ్రౌండ్ లో దాక్కున్న అప్పటి డాన్ అయిన సూర్యని వెళ్ళి కలుస్తాడు. ఇక్కడ ఇంకో కామెడీ ఏంటంటే సూర్య తన దగ్గర ఉన్న డబ్బు పోయిందని అలాగే తన హోదా పోయిందని కాదు, తన కీపుని చంపేశాడని నాగానాయుడి మీద పగబడతాడు. ఇదో పెద్ద హైలైట్. ఇక కథ అటు తిరిగి ఇటు తిరిగి చివరికి రాణా చేతిలో సూర్య చచ్చిపోతాడు. ఇక రాణా నాగాను తన ఫ్యామిలీకి దూరంగా ఉండమంటే డబ్బులు ఇస్తాయే వెళ్ళిపోతా అంటాడు. ఆ ఒప్పందంతోనే నాగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇది ఈ వెబ్ సిరీస్ యొక్క మెయిన్ స్టోరీ. మహా అయితే 5 ఎపిసోడ్స్ లో తేలిపోతుంది. అయితే ఈ స్టోరీ మధ్యలోకి అమ్మాయిలు, అట్రాక్షన్, లవ్, లస్ట్, ఇక బంచిక్స్ అంటూ ఇవన్నీ లాగి ఇంకో 4 ఎపిసోడ్లు అయితే యాడ్ చేశారు. చెప్పడం మర్చిపోయా, నాగాకు ఇంకో ఫ్యామిలీ కూడా ఉంటుంది. ఆ ఫ్యామిలీకి ఒక కొడుకు కూడా పుడతాడు. అది కూడా ఒక రద్దు స్టోరీ, పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదనుకోండి. స్టోరీ అంటే క్యారెక్టర్స్ ఎవ్వరు లేకపోయినా రన్ అవ్వదు అనేలా ఉండాలి, కానీ ఇదేంటో ఎవరిని తీసేద్దాం చెప్పడానికి టైం కలిసి వస్తుంది అనేలా ఉంటుంది అనమాట. స్టోరీ విన్నారుగా, ఇక ఈ స్టోరీ అనాలిసిస్కి వస్తే ఫటాఫట్ 4 ముక్కల్లో చెప్పేస్తా. స్టోరీలో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే సస్పెన్స్ ఉండదు. ఈ సిరీస్ చూసిన తర్వాత మన మనసుకి అయ్యే సాటిస్ఫాక్షన్ అయితే శూన్యం. ఇందులో మన ఫ్యామిలీ స్టార్ వెంకటేష్ గారిని చూసిన తర్వాత ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. బోల్డ్ గా చూపించాలి అనుకోవడంలో తప్పులేదు, కేవలం బోల్డ్నెస్ మాత్రమే చూపించాలి అనుకుంటే ఎలా సార్? చేసే 3 ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. చెప్పడం మర్చిపోయా,
ఈ మహాద్భుతాన్ని సొంత క్రియేటివిటీతో తీశారు అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. దీని ఇన్స్పిరేషన్ అమెరికన్ క్రైమ్ టీవీ షో అయినా రే డోనోవాన్ అంట. దీనిని చూసిన తర్వాత ఆ షో ఏ రేంజ్ లో ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నాకు అసలు అర్థం కాని విషయం ఏంటంటే వెంకటేష్ గారు ఈ క్యారెక్టర్ని ఎలా ఒప్పుకున్నారా అని. ఇది ఒక $1 మిలియన్ క్వశ్చన్ నాకైతే. మీరు అడగచ్చు, ఎంత చెప్పావు కదా ఇదంతా స్టోరీ కాదా అని. స్టోరీ ఎలా అయినా ఉండని, ఫ్యామిలీ స్టార్స్ని తీసుకెళ్లి 18+ కంటెంట్ చేయించారు. పోనీలే పర్లేదులే అనుకుందాం, మనం ఎలాంటి మూవీ చూసినా లేదా ఎలాంటి వెబ్ సిరీస్ చూసినా అందులో ఏదో ఒక క్యారెక్టర్కి కనెక్ట్ అవుతాం. కానీ ఈ కళాఖండం డైరెక్టర్స్ సుపర్ణ వర్మ అండ్ కరణ్ అంశుమాన్ ఏ ఉద్దేశంతో తీశారు కానీ ఈ సిరీస్లో మనం ఇన్స్పైర్ అయిపోయి ఇలా ఉండాలి అనుకుని ఇష్టపడే క్యారెక్టర్స్ అంటూ ఎవ్వరు ఉండరు. ఇక చివరిగా కామెడీ ఒట్టేసి చెప్తున్నా, బూతులతో నవ్వించడం అనేది ఒక ఆర్ట్, అది అందరికీ రాదు. మున్నా భయం చూసి నేర్చుకోండి. ఇక ఈ వెబ్ సిరీస్ చూడొచ్చా లేదా అని నన్ను అడిగితే ఈ సిరీస్ ఎలా ఉంటుంది అనేది నేను చెప్పేదాన్ని బట్టే మీకు అర్థమై ఉంటుంది. ఖాళీగా ఉన్నాం ఏదోటి చూడాలి కదా అనుకునే వాళ్ళు ఈ సిరీస్ని చూడచ్చు, చూసిన వాళ్ళు అనుకుంటారు దీనికన్నా ఖాళీగా ఉండడమే బెటర్ అని. ఫైనల్గా అన్నీ ఉన్నా స్టోరీలో ఫ్లేవర్ లేకపోవడంతో ఆడియన్స్కి అస్సలు కనెక్ట్ అవ్వదు. ఒకవేళ కనెక్ట్ అయ్యింది అంటే మీరు స్టోరీని బాగా అర్థం చేసుకున్నారు అర్థం. అయితే ఇంకో మాట, స్టోరీలో అలాగే కంటెంట్లో ఫ్లాస్ ఉన్నాయి కానీ యాక్టింగ్లో అయితే మట్టుకి ఒక వెంకటేష్ గారిని అలాగే రాణా గారిని మనహేస్తే మిగిలిన వాళ్ళందరూ బాగానే చేశారు. ఎందుకో వాళ్ళిద్దరిని అటువంటి కంటెంట్లో ఊహించుకోవడం నా బ్రెయిన్కి అయితే అసలు ఎక్కట్లే, అందుకే వాళ్ళిద్దరిని మినహాయించాను. ఎక్సెప్ట్ వాళ్ళు కూడా బాగా చేశారు, కానీ నేను వాళ్ళు అలా చూడాలనుకోలేదు, చూడలేకపోయాను కూడా. సో ఇది ఫ్రెండ్స్ రాణా నాయుడు మీద నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్ ఆన్ ఎక్స్ప్లెయిన్ తెలుగు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.